అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకు పరిశుద్ధమైన ఒక కట్టడ మన కొరకు ఆయన నిర్మించాడు. ఆ కట్టడను అనుసరించినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఉన్నత స్థలముల మీద మీ పాదములు మోపబడతాయి. యాకోబు యొక్క స్వాస్యము మీ స్వాధీనములో ఉంటుంది. ఎప్పుడు చెప్పండి? దేవుని సన్నిధిని ఆయన ఆజ్ఞలను మనము గైకొనినప్పుడు. ఆయన ఏ విషయములో మీరు అందరూ కూడా మరి ఆరు దినములు పనిచేసి ఏడో దినాన మీరు పరిశుద్ధ సంఘముగా మీరు అందరూ కూడా ఏమన్నారు చెప్పండి? ఏర్పాటు కలిగి ప్రార్థన చేయండి, అందరూ సమకూడండి, పరిశుద్ధమైన ఆరాధన చేయండి. మీ బాధలు, మీ వేదనలు, మీ శోధనలు నాకు సమస్తము తెలిసే ఉన్నాయి. కనుక ఆస్థ కలిగి అవ్వను పాడు చేసినట్లుగా సాతాను మీలో ఆ అవ్వ మిమ్మలను పాడు చేసినట్లుగా ఏ రీతిగా పాడు చేసిందో ఆ సర్పము మిమ్మలను పాడు చేయకుండా దేవుని ఆజ్ఞల ప్రకారముగా మీరు నడుచుకునేటప్పుడు మీ పాదములు ఉన్నత స్థలముల మీద నిలబడతాయి. దేవుని స్తోత్రము, హల్లెలూయ. కనుక మీరు ఉన్నత స్థలముల మీద మహిమపరచబడతారు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞను మీరు త్రోసివేసి మీరు జీవిస్తారో, దేవుడు అంటున్నాడు, అవమానము దుఃఖము తప్ప మీకు మరణశిక్షలు కొట్టివేయబడి ఉన్నాయి. కనుక ఇప్పుడు అవమానము తప్ప నిందల తప్ప మీకు వేరే ఏది లేదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము 29 చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నీళ్ళల్లో బాప్తిస్మము పొందడానికి వచ్చిన వారందరూ కూడా యోహాను గారి చేత ఆయన దేవుని మార్గమై ఉన్నాడు, దేవునికి మార్గము సరళము చేసేవాడిగా ఆనాడు విననొల్లని ప్రజలను గద్దించి, ఇదిగో సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్ములను తప్పించేవాడు ఎవడు? కనుక మీరు మారు మనస్సునందండి, పాపములు విడిచి యేసు నామమున మీరు బాప్తిసం పొందండి, ఇదిగో అని చెప్పి ఆనాడు ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తూ ఉన్న దినాలలో, దేవుని మార్గాన్ని సరళము చేస్తున్న దినాలలో యేసు ప్రభు తన యొద్దకు రావటము చూచి అంటున్నాడు. మరునాడు అంటున్నాడు ఆయన, ఇదిగో ఒక పాపములను మోసుకొని పోసున్న దేవుని గొర్రె పిల్ల, ఇదిగో ఇదే మీ పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. దేవుని స్తోత్రము, హల్లెలూయా. చూడండి అక్కడ 36లో యేసు వైపు చూచి, నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను, దేవుని గొర్రె పిల్ల అని వారికి చెప్పెను, తెలియచేసను. దేవుని గొర్రె పిల్ల, గొర్రె పిల్ల అంటే ఏంటి చెప్పండి? వధించబడే గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథం 13:8 భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. చాలు, అక్కడేమన్నా చెప్పండి, భూనివాసులందరూ కూడా అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న ఈయన గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆదిలోనే జగతికి ముందుగానే సమస్త మానవ జాతిని కాపాడుతున్న వధించబడి ఉన్న గొర్రెపిల్ల, ఆయన గొర్రె పిల్ల. ఎందుకండి ఈ లోకంలోనికి వచ్చి
వచ్చినప్పుడు ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు వదించబడడానికి సిద్ధమవుతున్న గొర్రె పిల్లగా వచ్చాడు ఆయన ఎలా వచ్చాడు చెప్పండి ఆదిలోనే ఆయన వదించబడ్డాడు ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు వాడిని ఏం చేశారు చెప్పండి ఆదాము పాపము చేసినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము 24 లో ఒక గొర్రెను వదించి ఆయన ఏం చేశారు చెప్పండి వారికి ప్రతిగా ఆయన వారికి చర్మము సొక్కాను దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆదాము ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవుని యొక్క సన్నిధిలో తప్పిపోయాడో ఆదాము అవ్వ సనిపోవాలి కానీ వాళ్ళ నిమిత్తము ఆదిలోనే ఆయన తన్ను తాను ఏం చేశాడు చెప్పండి నిబంధన చేశాడు ఒక పశువును సంపి ఒక గొర్రె పిల్లను సంపి దానిని వదించి ఇదిగో నా కుమారుడా నీ కొరకు నేను సనిపోతున్నా ఇక నీవు జీవించు అని చెప్పి వారిని ఏం చేశాడు చెప్పండి ఆశీర్వదించాడు కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆత్మానుసారముగా జీవించవలసిన ఆదాము శరీరుడుగా మారిపోయాడు శరీరానుసారముగా మారిపోయాడు ఆత్మను పోగొట్టుకున్నాడు కానీ శరీరుడుగా మారాడు ఆ తర్వాత దేవుడు అన్నాడు నా కుమారుడా నిన్ను సంపుకోవటం నాకు ఇష్టం లేదు కనుక నీవు వెళ్ళు జీవించు అని చెప్పి దేవుడే ఆనాడు ఆదాము పాపమునకు ఆయన వదించబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకని ఆయన వదించబడి ఉన్న ఆదిలోనే వదించబడి ఉన్న గొర్రె పిల్ల దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన మన కొరకు వదించబడి ఉన్నాడు కనుక ఆయన అంటున్నాడు చూడండి ఆయన ఇప్పుడు మీరు చదివిన దానిలో అక్కడ ఆయన ఒక గొర్రె పిల్ల ఉత్సవమునకు ఆయన పిలుస్తున్నాడు చూడండి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చూడండి భూనివాసులందరను అనగా జగతుత్పత్తి మొదలుకొని వదింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక ఎవడైనను చెరపట్టబడవలెనని ఉన్న ఎడల ఆయన గొర్రె పిల్ల విందుకు మన్న పిలుస్తున్నాడంట గొర్రె పిల్ల పెళ్లి విందుకు గొర్రె పిల్లలందర్నీ పిలుస్తున్నాడు ఆయన కనుక ఆయన ఒక విందు చేయనై ఉన్నాడు ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన ఏ విందు చేస్తున్నాడు ప్రకటన గ్రంథములో రాయబడి ఉంది చూడండి 19:7 వచనం చూడండి అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడని ఆయన్ను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది వివాహోత్సవ సమయము వచ్చినది ఉత్సవము వచ్చి ఉన్నది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక సిద్ధపరచుకొనను కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని చెప్పుచున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవ సమయము వచ్చినది గొర్రె పిల్ల తన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక యేసు ప్రభు ఈ లోకములో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి గొప్ప ఉత్సవాన్ని తయారు చేస్తున్నాడు అక్కడ నిర్మిస్తున్నాడు గొప్ప ఉత్సవం అక్కడ చేస్తున్నాడు గొప్ప పండుగ చేస్తున్నాడు కనుక గొర్రె పిల్లలందరూ కూడా ఏం చేయాలి చెప్పండి అక్కడ పెళ్లి విందుకు వారు గొర్రె పిల్లలు వెళ్ళాలా లేకపోతే తోడేళ్ళు వెళ్ళాలా చెప్పండి గొర్రె పిల్లలే వెళ్ళాలి గొర్రె పిల్లలు ఆ ఉత్సవానికి వెళ్ళాలి గొర్రె పిల్ల తన భార్య పెళ్లి విందు అక్కడ జరుగుతున్నది కనుక దేవుడు అంటున్నాడు ఆ ఉత్సవమునకు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము
హల్లెలూయ కనుక దేవుడు ఈ లోకములో ఆదిలోనే సమస్త మానవ జాతిని పరిశుద్ధ పరుస్తానికి వదించబడి ఉన్న దేవుని యొక్క గొర్రె పిల్ల దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకములో మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు గొర్రె పిల్లగా ఆయన ఎందుకు ఉన్నాడు అండి ఇంకా అనేకమైన మరి జీవుల్లేవా అనేకమైన జీవులు ఉన్నాయి కానీ గొర్రె స్వభావము చాలా ఎలాంటి చెప్పండి అది ఏ హాని చేయినది కషాయి వాడు వచ్చినా సరే తల ఉంచుకొని వెళ్తుంది దానిని సంపినా తోలు తీసినా అలాగే కాళ్ళు నరికినా గుండి తీసినా అంటుంది నా కుమారుడా కాళ్ళు నరికావా ఇదిగో నీవు సారి పెట్టుకుంటుంది అలాగే గుండె తీసి ఇస్తే నా కుమారుడా నీ గుండె ఆరోగ్యముగా ఉంటుంది నువ్వు తినమని అంటుంది అలాగా తన యొక్క శరీరాన్ని అంతా కూడా మానవుడి యొక్క రక్షణ కొరకు అది సమర్పణ చేసుకున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుకని ఆయన ఆదిలోని వదిలించబడిన గొర్రె పిల్ల దేవునికి స్తోత్రము జెకరియా గ్రంథములో ఆయన ఏమంటున్నారు చూడండి జెకరియా గ్రంథం 9వ అధ్యాయము సియోను నివాసులారా బహుగా సంతోషించుడి మీరు బహుగా సంతోషించండి యెరూషలేము నివాసులారా యెరూషలేములో ఉన్న నివాసులారా ఉల్లాసముగా ఉండుడి మీరు ఉల్లాసముగా ఉండండి నీ రాజు నీతిపరుడను రాజు నీతిపరుడు రక్షణ గలవాడును రక్షణ కలిగిన వాడై దీనుడనై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు నీ యొద్దకు వస్తున్నాడు ఆయన ఈ లోకానికి ఎలా వచ్చారు చెప్పండి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి సంతోషించుడి సంతోషించండి యెరూషలేములో ఉన్న నివాసులారా ఉల్లాసముగా ఉండండి నీ రాజు నీతిపరుడను నీతిపరుడు రక్షణ గలవాడై దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఆయన మీ యొద్దకు వస్తున్నాడు గాడిద అంటే ఏంటి చెప్పండి మానవుడు ఎప్పుడైతే దేవుని మాటను వినలేదో వాడు ఏమయ్యాడు చెప్పండి శాపగ్రస్తుడైపోయాడు కనుకనే దేవుడు గాడిద స్వభావాన్ని కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు గాడిదను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఆయన వాహనము గాడిద కట్టబడి ఉన్న గాడిద కనుక ఆ గాడిదగా ఆయన ఈ లోకములో తన్ను తాను ప్రవచనాలు ద్వారా కట్టబడి ఉన్న సాతాను బంధకాలలో కట్టబడి ఉన్న గాడిదగా ఆ గాడిదను విడిపించి ఆయన వాహనముగా చేసుకుని ఆయన వాహనము మీద ఏమంటున్నాడు చెప్పండి ఇదిగో మీ రాజు రక్షణ కలిగిన వాడై దీనుడనై దీనుడై మీ యొద్దకు ఆయన వస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనములో ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి గొర్రె పిల్లను వెలవిచ్చి విడిపింప దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను పిల్లను వారు ప్రతిష్ఠింపవలెను అట్లు దానిని విడిపించని ఎడల దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను దాని మెడను వారు విరగదీయవలెను దేవునికి స్తోత్రము హల్లెలూయ కట్టబడి ఉన్న గాడిదను యేసు ప్రభు కోరుకున్నాడు గాడిద ఎలాంటి స్వభావము కలిగింది చెప్పండి అది దేవుని మాట వినని స్వభావము కలిగింది దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మానవుడు తప్పిపోయాడో ఆ మానవుడిలో స్వభావం ఏంటి చెప్పండి గాడిద లాంటి స్వభావం కనుకనే యోబు గ్రంథములో ఆయన అంటున్నాడు చూడండి 39వ అధ్యాయము 5వ వచనం నుండి 7 కూడా చూడండి అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడు ఎవడు పోనిచ్చినవాడు ఎవడు అడవి గాడిద కట్లను విప్పినవాడు ఎవడు విప్పినవాడు ఎవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పరలు దానికి నివాస స్థలముగాను నియమించితిని పట్టణపు కోలాహలమును
నిమిత్తము అది తిరస్కరించును తిరస్కరించును పోలువాని కేకలను పోలేవాని కేకలుది ఏ మాత్రము కూడా వినదు వినదు ఆ గాడిద ఎలా ఉంది చెప్పండి గాడిద అది అడవి గాడిద శేష్టగా తిరిగే గాడిద దేవుని సన్నిధిలో నుంచి మానవుడు ఎప్పుడైతే బయట పడ్డాడు ఎలా ఉన్నాడు చెప్పండి అడవి గాడిద వంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు ఆ యొక్క మరి ఆయన ప్రవచనాల ప్రకారముగా మానవుని యొక్క స్వభావం ఎలా మారిపోయింది చెప్పండి గాడిద వంటి స్వభావముగా మారిపోయింది నడిపించేవాని కూడా లెక్క చేయకుండా తన్ను తోలువాని కేకల కూడా అది వినదు అది వినదు ఎంత చెప్పినా ఆ గాడిద వినిపించుకోదు ఇక ఎందుకంటే ఆ గాడిద స్వభావం మారిపోయింది అడవిలో ఉప్పు పర్లలో తిరుగుతుంది అడవిలో శేష్టగా తిరుగుతుంది అడవిలో దానికి ఎలా ఉంది చెప్పండి నివాసమని దేవుడు అన్నాడు అరణ్యములోనికి దానిని అరణ్యములో తోలివేశాడు అది లోకమని అరణ్యములో ఇచ్చలవిడిగా తిరుగుతున్న గాడిద దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇచ్చలవిడిగా తిరుగుతున్న గాడిదను సాతాను ఏం చేశాడు చెప్పండి కట్టివేశాడు ఆ గాడిద దేవుని పరిశుద్ధ మందిరములోనికి రావటానికి అదిగా తగినది కాదు ఆ గాడిద దేవుని ఆలయములోనికి రావటానికి తగినది కాదు కనుక ఆ గాడిద దేవుని ఆలయములోనికి వస్తే దాన్ని సంపాలి కనుక దేవుడు అంటున్నాడు ఒకవేళ ఆ గాడిదను తీసుకొచ్చారా దానికి మారుగా ఏం చేయాలి చెప్పండి ఒక గొర్రె పిల్లను వదిలించాలి కనుక గాడిద ఒకవేళ వస్తే దాన్ని ఏమంటున్నారు చెప్పండి దానిని సంపాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మానవుడు దేవుని సన్నిధికి దూరమైనప్పుడు దేవుని పరిశుద్ధ సన్నిధిలో రావటానికి అర్హుడు కాదు కనుకనే దేవుడు అంటున్నాడు ఆదిలోనే సమస్త మానవ జాతి కొరకు ఆయన వదిలిపబడిన గొర్రె పిల్ల దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన వదిలించబడింది దేనికి అంటే గాడిద లాంటి స్వభావము కలిగిన వారిని విడిపించటానికి కనుక దేవుడు అంటున్నాడు వారిని ఎంత చెప్పినా దేవుడు ఏమన్నారు చెప్పండి మానవుడితో దేవుడు ఎంత మాట్లాడినా మానవుడు ఏ మాత్రము దేవుని స్వరాన్ని విననే వినడు అని పాట కూడా ఉంది కనుక అలాగూ మానవుడు ఇది మేలేమిటో తెలియదు కీడేమిటో తెలియదు అలాగూ దేవుని స్వరాన్ని ఎరగని మానవుడు ఏమయ్యాడు చెప్పండి గాడిద వంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు అలాంటి మానవుణ్ణి చూడండి లూకా సువార్త 19:35 చూడండి యేసు ప్రభువారు ఆ వాహనాన్నిగా చూడండి ఆయన వాహనముగా చేసుకుని ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి బట్టలను దారి పొడుగున పరిసరి ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని వారితో చెప్పి ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి ఆయన దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవని ఆయన వారితో మాట్లాడాడు ఆయన గాడిదను ఎక్కి దేవుని యొక్క ఆలయములోనికి పరిశుద్ధ ఆలయములోనికి వెళ్ళినప్పుడు ఆ గాడిదను ఆ ఆలయములోనికి తీసుకువెళ్ళటువంటి వారు చనిపోయినట్టే
కనుక యేసు ప్రభు ఆ గాడిదకు మారుగా సనిపోటానికి ఆయన గాడిదను ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండి పరిశుద్ధ స్థలములోనికి వాహనముగా దాని మీద ఎక్కి దేవుని మహిమ పరుస్తూ లేఖనముల ప్రకారముగా దేవుని ఆరాధిస్తూ వెళ్ళినప్పుడు వారికి ఇష్టం లేని వారు ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన మీద ఎంతగానో కోపగించారు అందరు కూడా పళ్ళు కొరిగారు కనుక ఎప్పుడు సంపాలా అని చెప్పి ఏం చేశారు చెప్పండి ఆయనను మరణ శిక్షకు త్వరగా మరియు ఆలోచన చేసి ఆయనను ఏ రీతిగా సంహరింపాలి అని చెప్పి వారు ఏం చేస్తారు చెప్పండి ఆయన మీద కుట్ర చేశారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగున యేసు ప్రభు ఆ యొక్క కట్టబడిన గాడిదను వాహనముగా చేసుకుని ఆ గాడిద ఇదిగో దీనికి కట్టులు ఇప్పబడిని ఇదిగో ఈ మానవుడు ఇక కట్టులు ఇప్పబడి ఉన్నాడు ఈ మానవుడు ఇక పరిశుద్ధ స్థలములోనికి రావటానికి అర్హుడు ఆదిలోనే సమస్త మానవ జాతి కొరకు వదింపబడి ఉన్న గొర్రె పిల్లగా ఈయన మీ మధ్యలో వచ్చి ఉన్నాడు అని చెప్పి ఆయన తన్ను తానే ఆనాడు పరిశుద్ధ స్థలములో అపవిత్రమైన గాడిదను తీసుకుని లోపలికి వెళ్ళాడు ఇంకా ఆయనకు విరోధులు ఆయన మీద కోపగించి ఆయనను ఎప్పుడు సంహరింపాలా అని చెప్పి ఆయన ఏం చేశారు చెప్పండి సిలువకు అప్పగించారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే యేసు ప్రభు అంటున్న యెషయా గ్రంథము 53:6 ఆయన లేఖనముల ప్రకారముగా ఆయన ఎలా వచ్చాడు చూడండి చూడండి యెషయా గ్రంథము 53:6-7 మనమందరము గొర్రెల వలె మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడుచున్న గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు తప్పిపోయినావు మనం అందరం ఎలా తప్పిపోయాం చెప్పండి మనం దేవుడే అన్నారు చెప్పండి అక్కడ గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అందరము కూడా గొర్రెల వలె దారి తొలగిపోయినాం కనుక దేవుడు మన కొరకు అనేక చిత్రహింసలు పడ్డాడు అనేక హింసలు బాధలు అనుభవించాడు కనుకనే ఆయన అంటున్నాడు యెషయా గ్రంథములో చూడండి అక్కడ ఆయన ఏమన్నారు అతడు దౌర్జన్యమునొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్ల వలె ఆయన మౌనముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలా ఎందుకని మౌనముగా ఉన్నాడు అండి నా బిడ్డలందరూ కూడా గొర్రెల వలె దారి తొలగిపోయి ఉన్నారు కనుక వారి కొరకు నేను వదింపబడటానికి తప్పిపోయిన వారందరినీ కూడా సిద్ధపరుస్తానికి వారి కొరకు నేను ఆదిలో వదించబడి ఉన్న గొర్రె పిల్ల దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన వదింపబడిన వాడై లేఖనము నెరవేరుస్తానికి చెదరిపోయిన గొర్రెలను ఆయన కాపాడటానికి దారి తొలగిన వారందరినీ కూడా మరలా తిరిగి ఆయన పరిశుద్ధ మందిరములో పరిపూర్ణులుగా చేయటానికి ఉదయించబడి ఉన్న గొర్రె పిల్ల దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగు ప్రభు తన్ను తానే సమర్పణ చేసుకున్నాడు అలాగునే మన కొరకు ఆయన వధించబడి ఉన్నాడు కనుక యేసు ప్రభు ఈ లోకములో చూడని యోహాను సువార్త ఆయన అంటున్నాడు 10:4 నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు దేవుని స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు నా గొర్రెలు నా స్వరం వింటాయి అవి నన్ను ఎమ్మడిస్తాయి దేవుని స్తోత్రము
हालेलुया कनक देवुडु अंटुन्नाडु वाटिनि ना चेतिलो नुंडि एवडु कूडा एप्पुडु अपहरिंपडु अपहरिंपडु वाटिकि नेनु कापुतनगा उन्नानु पंचि कापरिगा वच्चानु वाटिनि कापाडुतुन्नानुनि देवुडु अक्कड తెలియవరుస్తున్నాడు కనుక దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయములో మరి మనమందరము కూడా వదించబడిన గొర్రె పిల్లకు మరి బిడ్డలుగా ఉండాలని ఆయన మన కాపరిని మనం నమ్మాలని దేవుని పక్షాన కోరుకున్న దేవుని వాక్యం దీవించును గాక అమ్మగారికి అయ్యగారికి వందనాలండి ఇక్కడ కూడొచ్చిన ఈ సన్నిధికి వచ్చిన ఈ సన్నిధికి కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలండి మన పేరు మంజు నా మా హస్బెండ్ పేరు హరికృష్ణ అండి మరి తను పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారండి మరి గత కొన్ని నెలల క్రితము తను డ్యూటీ నిమిత్తము తను వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళవలసి వచ్చిందండి ఆ టైంలో నేను మా అమ్మగారింటికి వెళ్ళాను అక్కడ సన్నిధికి వెళ్ళలేదండి ఎప్పుడూను ఈ సన్నిధి బాగా అలవాటైంది నాకు ఈ సన్నిధికి రావాలని చెప్పి నేను ఎంతగానో బాధపడేదానండి తనేమో జాబ్ వల్ల తను అక్కడికి వెళ్ళారు ఈ సన్నిధికి చాలా దూరం అయ్యానండి నేను నా భర్త నా బిడ్డ కూడాని కానీ ఈ సన్నిధిలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు చూశానండి నేను విన్నాను నేను 2018 సంవత్సరంలో ఈ సన్నిధికి రావడం జరుగుతుందండి అప్పటి నుంచి కూడా 4-5 నెలల వరకు నేను ఈ సన్నిధికి రాలేకపోయాను ఎంతో బాధపడేదాన్ని మీ సన్నిధికి రావాలని చెప్పి నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని అలాగే అమ్మగారికి అయ్యగారికి కూడా ఫోన్ చేసి అమ్మగారండి తను ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాడు మరి సన్నిధికి రావాలని చెప్పి మీరు తను కూడా విజయవాడకి వచ్చేలాగా ప్రార్థన పెట్టండి అమ్మగారని చెప్పి నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని అలాగే అమ్మగారికి అయ్యగారు కూడా ఏం బాధపడకమ్మా ఈ సన్నిధికి వస్తారు దేవుడే నడిపిస్తారు మిమ్మల్ని మీరేం బాధపడద్దు ప్రార్థన చేసుకోండి విశ్వాసంతో ఉండండి అని చెప్పి అమ్మగారు అయ్యగారు కూడా మాకు ధైర్యం చెప్పేవారు కానీ నేను చాలా బాధపడేదానండి ఈ సన్నిధికి రావాలని ఈ సన్నిధి అంటే నాకు చాలా ఇష్టం కూడాని ఈ సన్నిధికి వచ్చి ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నాకు ప్రార్థన అంతకు ఎక్కేది కాదు ఈ సన్నిధిలో ఉండి ఈ ప్రార్థన బాగా చేసుకునేదాన్ని నేను ఎంతో ఇష్టపడేదాన్ని అనుకునే రీతిలోనే మరి నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటానండి ఇలాగా ఏసయ్యా మరి ఈ సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను చాలా దూరం ఉన్నాను నేను నా భర్త కూడాని ఈ సన్నిధికి నడిపించండి ఏసయ్యా అని చెప్పి నేను ఒకరోజు మరి ప్రార్థన చేసుకున్నాను ఒకరోజు నైట్ ఈ సన్నిధిలో ఉంటాను నైట్ అంతా ప్రార్థన చేసుకుంటాను మీ సంఘంలో సాక్ష్యం చెప్పుకుంటాను ఏసయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి అమ్మగారయ్య కూడా అమ్మగారయ్య గారు కూడా నా కోసం ప్రార్థన చేసేవారు అనుకున్న రీతిలోనే విజయవాడ మరి నా భర్త నడిపించారు ఏసీ కృపను బట్టి మరి ఈ అమ్మగారు అయ్యగారు ప్రార్థన బట్టి ఈ సన్నిధికి మరి వస్తున్నామండి మేము